మహిళపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి చెల్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్న మారెడ్పల్లి మాజీ సీఎం నాగేశ్వరరావు ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించాడు. తన వాచ్మెన్ భార్యపై అత్యాచారం చేశారని ఈ విషయం బయటపడితే చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించారని లైంగిక దాడి ఆనవాళ్లు మాయం చేసేందుకు తన దుస్తులు తానే స్వయంగా ఉతుక్కున్నానని నాగేశ్వరరావు అంగీకరించినట్లు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వనస్థలిపురం పోలీసులు పేర్కొన్నారు. అయితే విచారణలో భాగంగా నేడు మరోసారి సీఎం నాగేశ్వరరావు కస్టడీలోకి తీసుకోనున్నారు. నిన్న వనస్థలిపురం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఏడవ తేదీ రాత్రి నుండి ఎనిమిదవ తేదీ తెల్లవారుజాము వరకు ఏం జరిగింది, తుపాకీతో బెదిరించాడని పోలీసులకు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ తో మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ లో చేశారు. హస్తినాపురంలోని ఎఫ్సీఐ కాలనీలో ఉన్న బాధితురాలు ఇంటి వద్ద ఏం జరిగింది, ఆ రోజు రాత్రి జరిగిన పెనుగులాటకి సంబంధించిన అంశంతో పాటు ఇక్కడ నుండి ఇబ్రహీంపట్నం వరకు వెళ్లిన మొత్తం సన్నివేశాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. Gracias.